ఈ ఉదయకాల సమయంలో మనం దేవుని పాదసన్నిధికి వచ్చుటకు దేవుడు మనకు సహాయం చేసి ఉన్నాడు. అందును బట్టి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. రండి, ఈరోజు వాక్య ధ్యానం కొరకు హెబ్రీలకు రాసిన పత్రిక 10:22 చదువుకుందాం. మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గల వారమునో, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునయుండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చేత కలిగి యథార్థమైన హృదయముతో మనం దేవుని సన్నిధానమునకు చేరుదము. మనం నిన్నటి దినమున రక్తము కరుణాపీఠం మీద మరియు పరిశుద్ధ మందసము ఎదుట ఏ విధముగా ప్రోక్షింపబడుతుందో అనే ఆ విషయం యొక్క గంభీరత్వమును ధ్యానించుకున్నాం. మనం ఇంకా అక్కడ చూడవచ్చు, మిగిలిన రక్తమును యాజకుడు బయట ఆవరణములో ఉన్న బలిపీఠము ఎద్దకు తెచ్చి దానిపై ప్రోక్షించి దానిని పవిత్రపరుచును. ఎందుకంటే ఇజ్రాయేలీల అపవిత్రత కారణముగా దానిని పవిత్రపరచవలసి ఉండేది. ప్రత్యక్ష గుడారము దేవుని నివాస స్థలముగా ఉండెను. అయితే దానిలో రక్తము ప్రోక్షించుట ద్వారా ప్రాయచిత్తము చేయబడేది. ఈరోజు ప్రాయచిత్తము యొక్క రక్తము ప్రోక్షించబడిన తరువాత ఇక ఇప్పుడు దేవుడు మన మధ్యలో ఉంటాడనే ఒక గొప్ప నెమ్మది ఇజ్రాయేలు ప్రజలకు ఉండేది. బహుశా ఆ అజాజేలు మేక ప్రజల పాపములను మోసుకునే దూర వేరే దేశంలోకి వెళ్ళిపోయింది. కానీ ఆయనను దేవుని సన్నిధిలోనికి వెళ్ళుటకు వారికి ధైర్యము చాలకపోయేది. ప్రాయచిత్తము యొక్క మరునాడు ఉదయాన్నే మందిరములో ఏ సేవ అయితే ప్రారంభమవుతుందో అది సాధారణముగా ఉదయకాలపు దహనబలితోనే ఆరంభమవుతుంది. ఇప్పుడు ప్రధాన యాజకుడు కూడా అతి పరిశుద్ధ స్థలములో మరలా వచ్చే సంవత్సరమే ప్రవేశించవచ్చును లేక ప్రవేశింపవలెను. కాస్త మనల్ని మనం చూసుకుందాం. యేసుక్రీస్తు బలి ద్వారా మనకు దొరికిన సౌభాగ్యమేమిటంటే పరిశుద్ధమైన దేవుని సన్నిధి యొక్క ద్వారము ఇప్పుడు మన కొరకు తెరవబడి ఉన్నది. అలాగే సమస్త మానవ జాతికి కొరకు కూడా తెరవబడి ఉన్నది. అయితే ఇక యేసుక్రీస్తు వెల చెల్లించి ఉన్నాడు గనక పరిశుద్ధ దేవుని సన్నిధిలోనికి ఎలా పడితే అలా, ఎవరు పడితే వారు వెళ్ళవచ్చని కాదు దీని అర్థం. మొట్టమొదట మన హృదయాలలో యేసుక్రీస్తు రక్తము ప్రోక్షించబడి ఉండాలి. మన చెడ్డ మనసాక్షి లేక దుష్ట మనసాక్షి పవిత్రపరచబడి ఉండాలి. అప్పుడే మనము ఆ దేవుని పరిశుద్ధమైన సన్నిధిలోనికి వెళ్ళగలుగుతాం. అయితే పరలోకము పరిశుద్ధమైన ఆ రక్తము అందరి కొరకు ఉచితమైనప్పటికీ ప్రతి ఒక్కరి మీద ప్రోక్షించదు లేదా ప్రోక్షింపబడదు. మనం గమనించాలి, పాత నిబంధనను చేయబడినప్పుడు అన్నిటికంటే మొదట మోషే రక్తమును బలిపీఠం మీద ప్రోక్షించాడు. తరువాత నిబంధన గ్రంథమును చదివి వినిపించాడు. అప్పుడు ప్రజలందరూ కూడా ఏక మనసుతో అందులో రాయబడిన దాని చొప్పున మేము నడుచుకుంటామని చెప్పినప్పుడు మోషే ఆ రక్తమును తీసుకొని ప్రజలపై ప్రోక్షించి ఉన్నాడు. దాని తరువాతనే ఆ ప్రజలు దేవునితో నిబంధన ప్రజలుగా అయ్యున్నారు. దేవుడు మాతో నిబంధన చేశాడనే ఒక గొప్ప నెమ్మది కూడా వారు కలిగి ఉన్నారు. ఇదే ప్రకారముగా యేసుక్రీస్తు పరిశుద్ధమైన రక్తము మనపై ఈ క్రొత్త నిబంధన యొక్క రక్తము ప్రోక్షించబడడానికి ముందే నేను పాపిని అని మనంతట మనము నడుచుకోలేమని మనం అంగీకరించవలసి ఉంటుంది. ఇజ్రాయేలు ప్రజలకు దేవుడు చెప్పినవన్నీ మేము చేయుదుమనే ఒక గర్వం వారిలో ఉండేది. అయితే దీనికి పూర్తిగా భిన్నంగా దేవుని ప్రజ అయిన ఒక వ్యక్తి సిలువ యొద్ద నిలవబడి ఉన్నప్పుడు అతడు సిగ్గుతో తలదించుకొని ఉంటాడు. ఎందుకంటే యేసుక్రీస్తు నా పాపములను మోసుకొని వెలను చెల్లించాడని, నాంతట నేను నడవలేననే గ్రహింపు అతనికి వస్తుంది. గనుక అతడు దేవునిపైనే ఆధారపడి ఉండి అతడు రక్షణ కొరకు ఏడుస్తాడు. పాపము యొక్క విడుదల కొరకు వాంఛ ఆ కోరిక కలిగి ఉంటాడు. మరి యేసు ప్రభువును తనకు ప్రభువుగానో తన సొంత రక్షణకర్తగానో అంగీకరించుతాడు. రక్షణకర్త అను మాటకు అర్థమేమిటంటే కేవలం ఆయనే నా పాపముల నుండి మరి దేవుని నుండి వచ్చే శిక్ష నుండి విడిపించగలడని అర్థం.
ప్రభు అను మాటకు అర్థమేమిటంటే నా జీవితానికి పూర్తి ప్రభుత్వమో లేక పూర్తి అధికారమో నా ప్రభు చేతిలోనే ఉందని, తండ్రి చిత్తమును నెరవేర్చుటకు నేను ఒక దాసుడనని అర్థమిచ్చుచున్నది. దేవుని ప్రజ లేక ఒక వ్యక్తి యేసుక్రీస్తు యొక్క సిలువ ఎదుట తనను తాను ఎందుకు సమర్పించుకుంటాడు అంటే క్రీస్తు ప్రేమ అతన్ని బలవంత పెడుతుంది గనక. మన పశ్చాత్తాపము నిజమైనదేనా లేక సరి అయినదేనా అని దేవుడు మన హృదయాలను పరీక్షించుతాడు. అలాగే ఒకవేళ మనం మన పాపములను ఒప్పుకొని ఎడల దేవుడు మన పాపములను క్షమించుటకు నమ్మకస్తుడై ఉన్నాడు. మరి సమస్త దుర్నీతి నుండి పవిత్రపరచుటకు నమ్మకస్తుడై ఉన్నాడు. తరువాత మనం నూతన సృష్టిగా మార్చబడతాము. మనం యేసుక్రీస్తు ద్వారా క్రొత్త నిబంధన యొక్క భాగస్థులమవుతాము. యేసుక్రీస్తు బలి ద్వారా మన పాపములు క్షమింపబడి ఉన్నావని పరిశుద్ధాత్మ దేవుడు ఆ నెమ్మదిని మరియు ఆ ధైర్యమును మనకిస్తాడు. దేవుడు తన ధర్మశాస్త్రమును మన హృదయాలలో రాసియున్నాడు. మరి అది దేవుని ఆత్మ యొక్క ధర్మశాస్త్రమై ఉన్నది. ఒక వ్యక్తి దేవుని ఆత్మ యొక్క ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్నప్పుడు అతడు నరకము నుండి మరి మరణము నుండి భయపడి కాదుగాని క్రీస్తు ప్రేమతో బలవంత పెట్టబడి లోబడతాడు లేక లోబడి ఉంటాడు. అతన్ని నడిపించుటకు నియమాలు అవసరం లేదు లేదా ఆ అవసరత ఆయనకు పడదు. అని అతనికి నేను దేవుని చిత్తము చొప్పున నా చివరి శ్వాస వరకు జీవించాలనే ఒక ఆశ అతనుకుంటుంది. మనం పరలోకపు తండ్రిని అబ్బా అని పిలుచుటకు దేవుని ఆత్మ మనకు ధైర్యమును ఇస్తుంది. అలాగే ఆయన పరిశుద్ధమైన సన్నిధిలోనికి ధైర్యముగా మనం ప్రవేశించుటకు మనకు ధైర్యమునిస్తుంది. మనకు ఆ గొప్ప రక్షణను అనుగ్రహించిన ఆ దేవునికి మనం నిజముగా కృతజ్ఞులమై ఉన్నామా? మనల్ని మనం పరీక్షించుకొని చూసుకుందాం ఈ విషయాన్ని. రండి ఈ రోజులలో ఆ గొప్ప కృపను ఆ అనుగ్రహమును జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకు యోగ్యమైన జీవితాన్ని మనం జీవించుట కొరకు దేవుడు మనకు సహాయము చేయునుగాక. రండి మనం ప్రార్థన చేసుకుందాం. కృపాకనికరము గల మా తండ్రి, మేము నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. గత దినాలలో ప్రాయచిత్తము యొక్క ప్రాముఖ్యతను నేర్చుకోవడానికి మాకు సహాయం చేసి ఉన్నావు. కలువరి సిలువ తరువాతనే మేము జన్మించడానికి మాకు అవకాశాన్నిచ్చి ఉన్నావు. అందును బట్టి తండ్రి మేము నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ పరిశుద్ధమైన వాక్యం కొరకు నీకు వందనాలు. ఈ వాక్యములో మా కొరకు అన్ని విషయాలు రాయించి ఇచ్చి ఉన్నావు. మేము దీనికి యోగ్యులము కాము. తండ్రి నీ ఆత్మ మా హృదయాలలో ఏ ధర్మశాస్త్రమునైతే రాశాడో ఆ ధర్మశాస్త్రమును నీ ప్రేమతో బలవంత పెట్టబడిన వారమై నిన్ను సంతోషపెట్టే జీవితాన్ని జీవించడానికి మాలో ప్రతి ఒక్కరికి సహాయము చేయము. నీ ఆశీర్వాదము మాలో ప్రతి ఒక్కరిపై నిలిచి ఉండనిమ్మని, మా ప్రవర్తన అంతయు నీ నామ మహిమ కొరకు ఉండాలని కోరుచూ సమస్త మహిమను నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు మధురమైన నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అతిశీఘ్రముగా వచ్చుచున్నాడు గనుక ఈ రోజులలో మనం భయభక్తులతో కూడిన జీవితాన్ని జీవించుదాం. మనలో ప్రతి ఒక్కరి జీవితం దేవుని సంతోషపరిచే విధముగా ఉండునుగాక. మన జీవితమునకు ప్రభువు మన రక్షణకర్తయ్యై ఉన్నాడు. ప్రభు మనందరినీ ఆశీర్వదించునుగాక. మన ప్రభువు అతిశీఘ్రముగా రానయ్యున్నాడు. మారనాథా.